Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈసారి హోమ్ మంత్రి ఛాన్స్ ఈమెకేనట. జగన్ మాటలను బట్టి చూస్తే ఈసారి కూడా హోమ్ మంత్రిగా మహిళే ఉండనున్నారు, ఉప ముఖ్యమంత్రిగా కూడా నియమించనున్నారు. ఆయన ప్రసంగాలు ఇదే స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికీ ప్రతి సభలో జగన్ తాను హోం మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా నియమించనని చెప్పుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం హోంమంత్రిగా మేకతోటి సుచరిత ఉన్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సుచరిత హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కానీ త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో మేకతోటి సుచరితను జగన్ తప్పించనున్నారు. అయితే ఆమెను తప్పించినా అదే స్థానాన్ని మహిళకు కేటాయించే అవకాశాలున్నాయి. ఎందుకంటే వచ్చేది ఎన్నికల సమయం. ఇప్పుడు కూర్పు చేసే మంత్రివర్గం ఎన్నికల వరకు ఉంటుంది. అందుకే ఈ మంత్రివర్గంలోనూ మహిళలను ఎక్కువ సంఖ్యలో నియమించుకోవడం కాకుండా హోంమంత్రిగా మహిళకే అవకాశం ఇస్తారని తెలుస్తోంది. అయితే మహిళల్లో హోంమంత్రి పదవి ఎవరికి ఇస్తారన్న చర్చ జరుగుతోంది. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఎస్సీ సామాజిక వర్గానికే తిరిగి జగన్ హోంమంత్రి పదవి ఇస్తారంటున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ నియోజకవర్గాల్లో ఎక్కువ మంది ఎమ్మెల్యేలుగా పురుషులే గెలిచారు. కేవలం 3 చోట్ల మాత్రమే ఎస్సీ మహిళలు విజయం సాధించారు. ఇందులో తొలి మంత్రివర్గంలోనే ప్రత్తిపాడు నుంచి మేకతోటి సుచరిత, కొవ్వూరు నుంచి తానేటి వనితకు అవకాశం కల్పించారు. ఇక మిగిలింది సింగనమల నుంచి జొన్నలగడ్డ పద్మావతి, తాడికొండ నుంచి ఉండవల్లి శ్రీదేవి మాత్రమే గెలిచారు. ఉండవల్లి శ్రీదేవికి హోంమంత్రి దక్కే ఛాన్స్ లేదు. ఇక కొత్తగా బద్వేల్ ఉప ఎన్నికల్లో గెలిస్తే దాసరి సుధ ఎస్సీ మహిళా ఎమ్మెల్యే అవుతారు. దీనిని బట్టి ఏ కోణంలో చూసినా జొన్నలగడ్డ పద్మావతికి హోంమంత్రి అయ్యే ఛాన్స్ ఉంటుందంటున్నారు. ఈక్వేషన్లు మారితే చెప్పలేం కానీ మరోసారి మహిళకే హోంమంత్రి పదవి దక్కే అవకాశమైతే కనిపిస్తోంది.